హాయ్ నమస్తే, నేను మీ తీన్మార్ మల్లన్న. వెల్కమ్ టు క్యూ న్యూస్. ఈ క్యూ న్యూస్లోకి ఓ సింగర్ని తీసుకొచ్చిన. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మ్యూజిక్ ఛానల్లో ఉండాల్సినటువంటి సింగర్ న్యూస్ ఛానల్ వైపు వచ్చింది. ఆ సింగరే తెలంగాణలో జానపదాన్ని ఒక తరం నుంచి ఇంకో తరానికి తరలించినటువంటి ఒక నావికురాలు, అద్భుతమైన కళాకారిణి, ఆ తల్లి ప్రసాదించినటువంటి ఒక గొప్ప గొంతు కలిగినటువంటి రేలారే రేలా గంగ. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కొన్ని కారణాల వల్ల గంగా పేరు న్యూస్ వైపు వినిపిస్తుంది. అసలు గంగా ఈ మధ్యకాలంలో ఎదుర్కొన్నటువంటి కొన్ని సంఘటనలు, వాటి వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాలు, వ్యక్తులు, అసలు జార్జి రెడ్డి సినిమా తర్వాత గంగా ఎందుకు ఇబ్బందులు పడుతోంది, ఈ అంశాలన్నీ మ్యూజిక్ ప్రేక్షకులతో పాటు న్యూస్ ప్రేక్షకులకు కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా గంగాను మీ ముందుకు తీసుకొచ్చిన. నమస్తే గంగా. నమస్తే అన్న. ఎట్లున్నావమ్మా? బాగున్నా. మీరు బాగున్నారా? బాగున్నా. అంటే మీరు మాటలు మాట్లాడడం కంటే పాటలు పాడితేనే ప్రేక్షకులకు ఎక్కువ ఆనందం ఉంటుంది. మేము ఎట్లాగో, మేము పొలిటికల్ ఇంటర్వ్యూస్ కాబట్టి మిమ్మల్ని చేయడం అంటే ఏదో పాటలు పాడించే కార్యక్రమంగా చాలామంది అనుకుంటారు, కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మేము అతి కష్టం మీద మీ ఫోన్ నెంబర్ సంపాదించి మీ ఇంటర్వ్యూ కోసం 4 రోజుల నుంచి ట్రై చేస్తే చివరికి మాకు అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ దానికి. థ్యాంక్ యూ అన్న. మీకు టాప్ తెలుగు టీవీలో మీ ఇంటర్వ్యూ నైట్కు నైటే డిలీట్ చేసినారు. అవునన్న. ఏం జరిగింది అసలు? ఆ ఇంటర్వ్యూ ఎవరికి ప్రమాదకరంగా మారింది? అది వాస్తవంగా అది జార్జి రెడ్డి మూవీలో నా పాట తెలుసు కదన్న, మీకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. అదొక 2 లైన్స్ వాడతాను నేను. పుట్ట మీద పాల పిట్ట జాజి మగులాలి, ముట్టా పోతే తెలుగుట్టే జాజి మగులాలి, మంత్రమేసే మామ కొడుక జాజి మగులాలి, మందు దంచు మామ కొడుక జాజి మగులాలి. ఈ పాట అన్న. ఈ పాట నేను కూడా చాలా సార్లు విన్నా. మీరు అందులో పాడినప్పుడు కూడా నేను కూడా విన్నాను. ఈ పాట ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? అసలు ఎవరు నేర్పించారు నీకు ఈ పాట? వాస్తవంగా నేను రేలారే రేలా మొదటి తరువులో పార్టిసిపేట్ చేసినప్పుడు సిద్దిపేట జిల్లా పద్మనాభపల్లి గ్రామం, అక్కడ నుంచి ముక్కపల్లి సీన్ అన్న అని ఒక అన్న సింగర్ వచ్చిండు. అన్న అంటే మేమందరం ఏం చేసేవాళ్ళం అంటే కొన్ని పాటలు సేకరిస్తుంటే మన షెడ్యూల్కి సరిపడే పాటలన్నీ సేకరించుకొని ఇక్కడికి వచ్చేవాళ్ళం, హైదరాబాద్కి వచ్చేవాళ్ళం అనమాట. అట్లా అన్న సెమీఫైనల్స్ వరకు వచ్చిండు. ఆయన కొన్ని పాటలు తీసుకొచ్చిండు. అది కొన్ని అంటే కారణాలు అంటే కొంచెం మార్క్స్ అవి ఉంటాయి కదా, దానివల్ల అన్న ఆ ఎపిసోడ్ వచ్చేసరికి ఎలిమినేషన్ అయిపోయింది. ఆ పాట వచ్చేసరికి ఎలిమినేషన్ అయిపోతూ వెళ్ళిపోతుండగా జనరల్గా అయితే కొంతమంది నా పాటలు కదా నేను ఎందుకు ఇవ్వాలని అనుకుంటారు, కానీ అన్న నా దగ్గర ఈ పాటలు ఉన్నాయిరా, మీరు ఎవరైనా అవసరం ఉంటే పాడుకోండి అని చెప్పి ఇచ్చిపోయాడు అన్న. ఇచ్చి వెళ్ళిన తరుణంలో ఏమైందంటే మా సారు డైరెక్టర్ గారు ఉండే సురేష్, స్టైల్ సురేష్ గారు అని, సారు గంగా ఈ పాట నువ్వు పాడేది బాగుంటుంది అని చెప్పి నాకు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆ పాటని నేను ప్రజల్లో నిలబెట్టింది. ప్రజల్లో నిలబెట్టినటువంటి పాటే ఇవాళ మీకు కొంత ఇబ్బందికరంగా మారి అంటే మీ పైన ఒక సెక్షన్ కక్ష కట్టడానికి దారితీసింది అని అర్థమవుతున్నటువంటి విషయం, ఇది ఎంతవరకు నిజం? నిజమే అన్న. కాకపోతే నేను ఈ పాటని అయితే ఏమైందంటే ఈ పాటని జార్జి రెడ్డి మూవీలో వాడుకుంటున్నాం ఈ బాణిని, ఈ పాట నీదంట కదా అని చెప్పి నాకు దామోదర్ రెడ్డి గారు ఉన్నారు కదా, మైక్ టీవీ దామోదర్ రెడ్డి గారు సార్ కాల్ చేసి నాకు ఈ పాట నీదంట కదా అమ్మా మిట్టపల్లి సురేందర్ అన్న చెప్పడం జరిగింది. ఈ పాటని మేము జార్జి రెడ్డి మూవీలో వాడుకోవాలనుకుంటున్నాము, సో ఆ పాటని వాడుకుంటే ఒకవేళ ఫైనల్ అయితే చూస్తాము అని అన్నట్టు మాట్లాడారు. అంటే నేను అన్నప్పుడు అంటే అడిగైంది అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కదన్న, అట్లా అని నేను ఏం చేసిన అంటే వాడుకోండి అన్న, కానీ నాతో నా వాడుకోండి సార్, నాతో పాడియండి, నాకు కూడా ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అయితే నేను కూడా సినిమాలో వాడినని చెప్పుకోవచ్చు కదా, అది నన్ను నేను ప్రజల్లో నిలబెట్టిన పాట, నాకు గుర్తింపు తెచ్చిన పాట. ఒక్కొక్క పాట ఇప్పుడు ఆడపిల్ల అమ్మానంగానే మధుప్రియ గుర్తుకొస్తుంది, రాతి బొమ్మల్లో ఉన్న పాట అనగానే ఒక సాయి చంద్ర మిట్టపల్లి సురేందర్ గుర్తుకొస్తారు. అట్లా ఒక్కొక్కరికి ఎన్ని పాటలు వాడినా ఒక్క పాటనే ఒక సింగర్కి లైఫ్ ఇస్తుంది కదన్న, అట్లా నాకు ఈ పాట లైఫ్ ఇచ్చిందన్న, నాతోనే పాడియండి, నేను కూడా సంతోషంగా ఫీల్ అవుతా అని చెప్పిన. అంటే లేదమ్మా ఇది ఫైనల్ అయితే నీకు చెప్తాం ఫోన్ చేస్తామని అన్నారు. అయిపోయింది. అయిపోయినాక తీరా
ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ తర్వాత, 1 ఇయర్ అయింది అనుకుంటా, 1 ఇయర్ తర్వాత మంగ్లీ వాళ్ళ చెల్లె పాడిందని తెలిసింది నాకు. తెలిస్తే నేను అప్పుడు కూడా ఫోన్ చేసిన, సార్ ఈ పాట నాతో పాడిస్తాన్నారు, మంగ్లీ వాళ్ళ చెల్లెతో పాడిచ్చిరంట కదా, నాతో పాడిస్తే బాగుంటుండే కదా సార్ అని నేను అన్నా. అని అంటే అది అయిపోయింది, పాడిచ్చేసిన అయిపోయిందమ్మా, అది చిన్నపిల్ల వాయిస్ కావాలని చెప్పి ఆమెతో పాడించినాము, ఆమె యాక్టింగ్ కూడా చేసింది ఇలా అంటే నన్ను పిలిచి నన్ను పాడి అని ఉంటుంది, చిన్నపిల్ల వాయిస్లో నేను కూడా పాడుతుంటే కావచ్చు, నాతో ట్రై చేయని ఉంటుంది, పిలవలేదు. అడిగిన పాడించినాము, అయిపోయింది, అది అయిపోయిందిగా, ఇక అయిపోయింది, ఇప్పుడు దాని గురించి ఏం డిస్కషన్ ఏం లేదు, అయిపోయింది, నీకు మైక్ టీవీలో మంచి అవకాశం ఇస్తలే, మంచి పాట చేస్తలే అమ్మ, నీతో మంచి పాట చేస్తలే అని అంటాడు. ఎవరు? దామోదర్ రెడ్డి సార్. నాకు నాకంటే ఆయన మైక్ టీవీలో అవకాశం ఇస్తాడట, నేను టీవీలో వాడినప్పుడు ఎక్కడూ రానా మరి. వాళ్ళకు వాళ్ళ అట్లా అన్నారా అన్నా కదా, నేను అన్నా అట్లా అన్నా కదా, నాతో పాడియలేరు కాబట్టి నాతో పాడిస్తేనే సినిమాలో పెట్టుకోరు. అప్పుడే నేను డైరెక్ట్గా వాళ్ళకి చెప్పిన ఆయనకు, నాతో పాడేయకుంటే నేను ఖచ్చితంగా నేను కొట్లాడతానా, సినిమాలో నాతో పాడేయకుండా పెడితే మాత్రం నేను ఖచ్చితంగా కొట్లాడతా, నేను ఇది మాత్రం పక్కా అని చెప్పిన నేను అప్పుడే ఆయనకు. పాడియలేరు, అయిపోయింది, ఆమె పాడింది, ఆడియో రిలీజ్ అయింది, జుక్ జుక్ బాక్స్లో ఉంది అమ్మాయి పాడిన పాట. మంగ్లీ వాళ్ళ చెల్లె పేరు ఇంద్రావతి, మంగ్లీ వాళ్ళ చెల్లె, వాళ్ళ ఓన్ సిస్టర్. ఆమె పాడింది, పాడడం అయిపోయినాక నాకు జుక్ బాక్స్ లో రిలీజ్ అయినాక ఇట్లానే విన్నాను నేను పాట. అది ఇప్పుడు ఎందుకంటే ఆ జార్జి రెడ్డి అనే వ్యక్తి అతను కడప రాయలసీమ ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ ప్రాంతం అమ్మాయితోనే పాడించాలి అనుకున్నారేమో వాళ్ళు. మరి అట్లాంటప్పుడు నాకు ఫోన్ చేయదు కదన్న. మరి ఇప్పుడు ఒకరికి నీకు ఇక్కడ అన్నం ఉంది అమ్మ పెడతాం తినిపోవాలంటే ఆశ ఉంటుందా ఉండదా అన్న? ఉంటుందా ఉండదా చెప్పండి. నాకు పాడిస్తా అని చెప్పి ఫోన్ చేసినప్పుడు నాకు నాకు ఎందుకు చేయాలి? సినిమాలో ఆ పాట లేనట్టుంది. ఆ సినిమాలో లేదు, నాకు 2 డేస్ ముందు ఉంది అని చెప్పి ఉంటది అని చెప్పి, అది జార్జి రెడ్డి చనిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వెళ్ళిపోతుంది అని తెలుసు నాకు. అది కూడా నాకు సురేందర్ అన్న చెప్పిన మాటనే, అది పెద్ద ఫుల్ సాంగ్ ఏం పెట్టరు గంగా, ఇట్లా పెడతారు అని అంటే 2 లైన్లు పాడినా సరే అన్న, జార్జి రెడ్డి అనే గొప్ప వ్యక్తి సినిమాలో నేను వాడిన, అది కూడా నేను సినిమాలో వాడిన అని చెప్పుకుంటా కదా, నాకు పేరు తెచ్చిన పాట కదా. ఇప్పుడు నేను వాడిన 10 పాటలలో ఇది ఒక పాట అంటే నేను లైట్ తీసుకుంటుంటానా? నాకు పేరు తెచ్చిన పాట, నన్ను ప్రజల్లో నిలబెట్టిన పాట, నాతో పాడేయకుంటే నాకు ఎంత బాధ ఉంటుంది, నాకు ఉంటుంది కదా సినిమాలో వాడాలని. ఏదైనా కొత్త బాణి తీసుకుంటే ఆమె పాడినందుకు నీకు కోపం లేదు, నీతో పాడించలేదు అన్న బాధ అంటే ఎందుకు పాడించలేరు అని. ఆమె కంటే నేను మంచిగా పాడుతుంటే కదా, నాతో ఎందుకు పాడియలేరు, ఆమె బాగా వాడిందనంటే అది కూడా బాగా వాడలేదు. పాట విన్నాకనే నాకు బాధ అనిపించింది, బాధ అనిపించి నేను ఒక టాప్ తెలుగు టీవీ ఛానల్ బిఎస్ అన్న ఉంటారు కదా, బిఎస్ సార్, ఆ సార్కి కాల్ చేసిన, సార్ నాకు ఇట్లా అయింది సార్, ఇట్లా నేను మీ ఛానల్కి ఇంటర్వ్యూ వద్దాం అనుకుంటున్నా అని అంటే, సరే అమ్మా రా చేద్దాము అని అన్నారు. వెళ్ళిన తర్వాత సినిమాలో లేదంట, అంటే సినిమాలో ఉందో లేదో నాకు తెలియదు సార్, ఉంది అని తెలుసు, మరి సినిమా అనేది ఒక గంట ముందు కూడా పరిణామాలు మారుతూ ఉంటాయి, కింద మీద అవుతుంటాయి, ఏది ఇస్తారో ఏది తీసేస్తారో తెలియదు, గంట ముందు కూడా ఏం చేస్తారో తెలియదు, కానీ ఉంది అని అయితే తెలుసు, ఉందో లేదో నాకు పక్కకు తెలియదు, కాకపోతే ఆడియో రిలీజ్ అయింది సార్ అని చెప్పి నేను చెప్పిన. చెప్తే ఇంటర్వ్యూలో నేను చెప్పుకున్నా, నా ఆ మీద నేను చెప్పుకున్నా, నాకు జరిగిన అన్యాయం నేను చెప్పుకున్నా, నా పాటకి నన్ను పాడిస్తా అని చెప్పి పాడియలేరు, అది నా పాట, నేను పాడిన పాట, నాకు పలానన్న ఇచ్చిండు అని చెప్పినా కూడా నేను ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి పేపర్ కట్టింగ్స్ అన్ని ఇట్లలో సినిమా నా పేరు ఉంటుంది. కానీ ప్రపంచం అంతా ఏం తెలుసు, ఈ గంగా పుట్ట మీద పాలపిట్ట గంగది గంగ వాడిందనే తెలుసు. పాడియలేరని నా వేదనని నేను 10 మందికి తెలియాలని నేను చెప్పుకున్నా, నా చెప్పుకుంటే వాళ్ళకి తప్పేమైంది? ఏం జరిగింది మరి చెప్పుకుంటే? తీసేపిచ్చిర్రు సోమవారం మంగళవారం తీసేసిరా, దిస్ వీడియో ప్రైవేట్ అని వస్తుంది. అంటే ఎవరైనా తీయించిరేమో? వాళ్ళే తీపిస్తారు కదా, ఇప్పుడు మైక్ టీవీ వాళ్ళే తీపిస్తారు, దామోదర్ రెడ్డి సార్ కానీ మంగ్లీ కానీ. నాకు మంగళవారం నుంచి కనబడతలేదు వీడియో, నాకు ఒక ఫ్రైడే గురువారం ఆ రోజుల్లో ఛానల్ నుంచి కాల్ వచ్చింది నాకు. కాల్ వచ్చి అమ్మ ఈ అయితే నాకు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏమైందంటే టాప్ తెలుగు మ్యూజిక్ ఛానల్ ఒకటి ఉంటుంది, అయితే నువ్వు తర్వాత వచ్చి మన మ్యూజిక్ ఛానల్లో కూడా కొన్ని పాటలు పాడాలరా, ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఫుల్ ఇంటర్వ్యూ ఇవ్వాలి, నువ్వు నీ పాటలన్నీ వినాలని ఉంది అని అంటే తప్పకుండా వస్తాయి సార్ అని చెప్పి చెప్పినా నేను. అప్పుడు ఏమైందనంటే ఇంకా వచ్చేసినాక నాకు కాల్ చేసి సార్ ఏమన్నారంటే నువ్వు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చి మ్యూజిక్ ఛానల్లో ఫుల్ ఇంటర్వ్యూ ఇవ్వమ్మా, మిట్టపల్లి దామోదర్ వీళ్ళంతా నా ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఈ ఇంటర్వ్యూ తీసేయమని చెప్పి అంటున్నారు వాళ్ళు, కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చి చేసుకుంటే బాగుంటుంది మన ఛానల్లో మ్యూజిక్ ఛానల్లో అన్నట్టు మాట్లాడారు. అన్న తర్వాత 4-5 రోజులకే గురువారం శుక్రవారం శనివారం సోమవారం అంటే 4 డేస్కి ఈ ఇంటర్వ్యూ కనబడతలేదు నాకు. అంటే ఇక్కడ మంగ్లీ దామోదర్ రెడ్డి అనే పదాలు వాడినావు కాబట్టి అది దాంట్లోంచి తీసేసిరని పక్క కన్ఫర్మ్ కదా అన్న. అది ఇప్పుడు నేను నా వేదన నేను చెప్పుకున్న ఒక ఛానల్ ద్వారా
వాళ్ళకి ఏమైతుంది? నేను చెప్పింది నిజాలే కదా, తప్పు మాట్లాడలేను కదా. అంటే నిజాలంటే ఇప్పుడు ఆ ఛానల్ వాళ్ళకున్న రిలేషన్ ఎట్లా ఉందో, వాళ్ళకున్న రిలేషన్ ఎట్లా ఉందో, ప్లస్ ఆ జార్జిరెడ్డి సినిమాలో వాళ్ళు అనుకున్న వాయిస్ అది కావచ్చు కాబట్టి. మరి అట్లాంటప్పుడు నాకు ఫోన్ చేయదు కదా, నాకు ఎందుకు చేయాలి? సో ఇప్పటి వరకు అది జరిగింది. ఆ తర్వాత మీరు ఆవేదన వెళ్ళగెక్కిన తర్వాత మీ వీడియో తీసేసిరు అయిపోయింది. మిట్టపల్లి సురేందర్ అనే వ్యక్తి మీకు ఫోన్ చేసి బెదిరించడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది వినిపించింది, నిజమేనా? అవును, నిన్న అయితే ఇంటర్వ్యూ తీసేసినాక నాకు చాలా బాధ అనిపించింది. అంటే తెలంగాణలో ఏ బాధ వచ్చినా కానీ చెప్పుకునే పరిస్థితి లేదా అన్న, చెప్పుకోవద్దా ఏదైనా ఆవేదన ఉంటే? ఈ తెలంగాణ రాష్ట్రం మిట్టపల్లి సురేందర్దో దామోదర్ రెడ్డిదో కాదు, మంగ్లీది అయితే అసలే కాదు. కాబట్టి కాదమ్మా, ఒకసారి ఈ భారతదేశంలో ఉన్న పౌరులం మనం అందరం, మనందరికీ వాక్ స్వాతంత్రపు హక్కు ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, ఆర్టికల్ 19A ప్రకారం ఉంటుంది, భారత రాజ్యాంగం ఇచ్చింది. సో నీ ఆవేదన నువ్వు వెలగక్కినావు, మరి వాళ్ళకు నచ్చక వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి వాళ్ళు ఆ యూట్యూబ్ నుంచి వీడియో తీయించినారు. అదే ఇప్పుడు తీయించిన తర్వాత మ్యాటర్ క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు మీ మధ్యలో యుద్ధం నడుస్తుంది? యుద్ధం అని అంటే ఇప్పుడు నాకు అన్యాయం జరిగిందని నేను ఒక ఛానల్ ద్వారా చెప్పుకున్నాను. నేను మాట్లాడింది 100% నిజం, అందులో తప్పులు నేను ఎప్పుడు ఎక్కడ కూడా. 1 అవర్ ఇంటర్వ్యూలో నాకు చాలా మంది కళాకారులు చూసి ఫోన్ చేసారు, బాగా మాట్లాడినవరా, మంచి పని చేసినావు, నీకు సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడినావు, మాలాంటి వాళ్ళకి కూడా మాట్లాడాలన్నా మాకు సందర్భం రాలేదు కాబట్టి మేము మాట్లాడము. నిజంగా నీకు అన్యాయం జరిగింది, నీతో పాడిస్తే 4 లైన్లు ఏమైతుండే సినిమాలో, నువ్వు కూడా సింగర్వే కదా, నువ్వు కూడా గొప్ప సింగర్వే కదా అని చెప్పి నాకు చాలా మంది కాల్ చేసారు ఇంటర్వ్యూ చేసిన తర్వాత. నా ఇంటర్వ్యూ అందులో ఉంటే అంటే కేవలం మంగ్లీ అనే అమ్మాయికి ఎఫెక్ట్ అవుతుందా, మరి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందో తెలియదు. ఎందుకు తీపియాలి అని నేను స్టేటస్ పెట్టాను, వాట్సాప్ స్టేటస్, మీకు దమ్ముంటే నాతో కొట్లాడినరు కానీ దొంగ దెబ్బ నా దొడ్డిదారిని వచ్చి ఇట్లా ఇట్లా ఇంటర్వ్యూలు తీసేపియడానికి మీరెవరు అని చెప్పి క్వశ్చన్ చేసిన వాళ్ళు. తీపియడం అనేది మీ చేతుల్లో లేదు, ఆ ఛానల్కి సంబంధించినటువంటి వ్యవహారం అది, వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్. కానీ మీకు పదే పదే ఫోన్లు చేస్తున్నారు, మిమ్మల్ని బెదిరిస్తున్నారు అని. అవునన్నా, నేను స్టేటస్ పెట్టినా, స్టేటస్ పెట్టిన తర్వాత ఫోన్లు చేసి నీ మీద మంగ్లీ అట్రాసిటీ కేసు పెడతాదంట, మంగ్లీ సంఘం వాళ్ళు పెడతారంట అని చెప్పి. ఎవరు ఎవరు చెప్తారు? సురేందర్ అన్న, మిట్టపల్లి సురేందర్. అయితే నాకు ఇప్పుడు నాకు చెప్పిన కదా, నాకు సురేందర్ అన్న, మిట్టపల్లి సురేందర్ అంటే ఆ బాల్ హెడ్ ఉంటాడు ఆయననేనా, రాతి బొమ్మల్లో కొలువైన శివుడు పాట రాసిన అన్న. మ్యూజిక్ ఛానల్లో ఇంటర్వ్యూ చేసుకోమ్మా, వీళ్ళు నా ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్ తీసేయమని అంటున్నారు అని చెప్పి సార్ చెప్పారు నాకు. బిఎస్ సార్ చెప్పినప్పుడు నాకు తెలిసింది కూడా అన్న, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఓపెన్గా, నాకు తెలుసు సురేందర్ అని వెళ్ళిండు, మాట్లాడిండు ఛానల్కి వెళ్ళి మాట్లాడిండు, అందుకే తీసేసిరని కూడా తెలుసు. సరే వాళ్ళకున్న కమ్యూనికేషన్ ఏందో వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్ సర్కిల్లో తీసేసుకున్నారు, కానీ వీళ్ళు వెళ్ళి తీసేపీయడానికి ఏంది రీజన్? నా మీద ఎందుకు ఇంత వివక్ష వీళ్ళ పని? ఎందుకు తీసేపీయాలా నాకు? తీసేపించినాక నాకు బాధ ఉండదా అన్న? నాకు బాధ ఉంటుంది కదా, నేను జరిగిన అన్యాయాన్ని 10 మంది చూసిరు చెప్పుకున్న, వీళ్ళకి ఏమైతుంది? ఎందుకు తీసేపియాలి నా ఇంటర్వ్యూ తీపియడానికి వీళ్ళు ఎవరు? ఇప్పుడు మరి అంతకుముందు తీసేయలేడు కదా, మరి అట్లాంటి బిఎస్ఎన్ అప్లోడే చేయకపోతుండే కదా, ఇంటర్వ్యూ చేసినా కానీ అప్లోడ్ చేయరు కదా సార్, వాళ్ళు చేయకపోతురు కదా. అప్లోడ్ చేసిర్రు, చాలా మంది కూడా చూసిర్రు, చూసినాక ఎట్లా తీపిస్తారు మీరు అని చెప్పి నేను స్టేటస్ పెట్టినా. పెట్టినాకడ అయితే అందులో నేను ఏం చెప్పిన అంటే, ఆ ఇంటర్వ్యూలో గత అయిపోయి ఆ సార్ టాప్ తెలుగు టీవీలో చేసిన ఇంటర్వ్యూలో, అమ్మాయికి ఆమె బాగా పాడలేదు 100% చెప్తే ఆమె బాగా పాడలేదు, ఆ పాట న్యాయం చేయలేదు సినిమాలో పాడించిన పాటకి, పాడలేదు, నాతో పాడిస్తే నేను ఇంకా బాగా పాడుతుంటే ఆ అమ్మాయి సరిగా తెలుగు కూడా సరిగా మాట్లాడరాదు, పాడరాదు అమ్మాయికి అని చెప్పి సహజంగానే అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళకంటే నేను గొప్పగా చేయగలుగుతాను అనుకుని అట్లా చెప్తే తెలుగు రాదు, తెలుగు మాట్లాడరాలేదు, సరిగా పాడరాలేదు అని అన్నందుకు. ఎందుకంటే నేను అమ్మాయి వాడంగా ప్రత్యక్షంగా చూసిన, ఎప్పుడు అంటే గత ఎన్నికల్లో. ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు గంగార్ ఓ పాట పాడిందంటే ప్రేక్షకులు ఈ పదం మంచిగా పాడలేదు అని కింద కామెంట్ చేసుకునే హక్కు ప్రేక్షకుడికి ఉంది, ఈ మంచిగా పాడలేదు, ఇట్లా ఇట్లా పాడాల్సిండే, నేను గొప్పగా పాడతా గంగా కంటే అని, దాంట్లో తప్పేమి. మొన్న రీసెంట్లీగా ఒక పాట పాడినా నేను, ఎన్నెలకు వచ్చిన జొన్నల బండ్లు అని చెప్పి, అందులో ఒక చరణం ఉంటుంది, పెద్దన్న పెద్దన్న బలరామ నీ బిడ్డను నగదారిలో, నీ బిడ్డను నగదారిలో, నా ఇంటికి ఎరాదే నీ బిడ్డను నగదారిలో, నీ బిడ్డను నగదారిలో అన్న అంటాడు. మేనొల్లకి ఎరాదు మెప్పియరాదు నగదారిలో, మెప్పియరాదు నగదారిలో, అన్నీ తెలిసిన వాడివి నన్నెందుకు ఇచ్చినవు నగదారిలో, నన్నెందుకు ఇచ్చినవు నగదారిలో, ఎనుకటి పెద్దలు సెల్లే ఎరుగక ఇచ్చే నగదారిలో, ఎరుగక ఇచ్చే నగదారిలో అని ఉంటుందన్న. అందులో కింద
రకరకాలుగా కామెడీ, వెనకటి పెద్దలు ఎరగక ఇచ్చానే దానికంటే ఇంకా ఇప్పుడు ఈ తరానికి అర్థమయ్యేటట్టు రాసే పెట్టేది ఉండే అని చెప్పి కామెంట్ చేసిర్రు. అట్లా మీరు అన్నట్టు చేసుకోవచ్చు. నాకు అనిపించింది అభిప్రాయం అమ్మాయి బాగా పాడలేదు, ఎందుకంటే అమ్మాయి పాడేటప్పుడు నేను ఎలక్షన్లో పాటలు పాడేటప్పుడు నా పలుగురాల ట్రాక్లే, నేను తెలంగాణ గడ్డ మీద పాడే పాటల మీద అన్ని పాటలలో వాళ్ళు వచ్చి కూడా పాడుకున్నారు ఆంధ్ర ఎలక్షన్స్లో. నా కళ్ళ ముందే నేను చూసిన ఆమె బాగా వాడలేదు కాబట్టి నేను బాగా వాడుతుంటే ఇంకా అని చెప్పిన, బాగా వాడలేదు తెలుగు సరిగా మాట్లాడరాదు అమ్మాయి కానీ, ఎందుకంటే వాళ్ళు నా మీద అట్రసిటీ కేసు పెడతారంట. అంటే అట్రాసిటీ కేసు అంటే మిట్టిపల్లి సురేందర్ గారి ఇంట్లో తయారయ్యే వస్తువు కాదు అది, దానికో చట్టము, దానికో రూల్స్. అదే అన్న నేను ఒకటి అడుగుతున్నా, అసలు నీకు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు మిట్టిపల్లి సురేందర్? నేను సేమ్ ఇదే క్వశ్చన్ అడిగినా అన్న, నేను నీ పాట గురించి కానీ నీ పాట సాహిత్యం గురించి కానీ నీ గురించి కానీ నేను ఎక్కడ ఏం మాట్లాడలేదు. నీ పాట గురించి నీ సాహిత్యం గురించి నాకు ఊదలు చేసి నీ పాటలు వింటున్నా, నీ పాటలు నేను పాడుకుంటా చాలా గొప్పగా చెప్పినా, నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు ఇలా అని అడిగినా. అడిగితే ఆయన దగ్గర సమాధానం లేదు. నువ్వు ఎట్లా నన్ను నన్ను అయితే అడుగుతున్నావో మా మైక్ టీవీ వాళ్ళు కూడా నన్ను అట్లనే అడుగుతున్నారు. సురేందర్ ఏమైనా సుప్రీం కోర్టా లేకపోతే ఆడికి న్యాయస్థానానికి పోయినట్టు ఆయన దగ్గరికి పోతారా? అసలు ఒక అమ్మాయికి ఒక రాత్రి వేళలో పగటి వేళలో ఫోన్ చేసి నీ పైన అట్రాసిటీ కేసులు పెడతాము, అది పెడతాము, ఇది పెడతాము అని చెప్పి చెప్పడం నిజంగా. సరే మీ కళాకారుల మధ్యలో ఏమైనా గొడవలు ఉంటే ఉండొచ్చు, నాకు ఎలాంటి గొడవలు లేవన్నా, మంచి మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేమిద్దరము. వాళ్ళ మిస్సెస్ కానీ మా ఆయన కానీ మొన్ననే వాళ్ళ పాప ఇక్కడ అడ్మిట్ అయితే బోయినపల్లిలో మా ఆయనకు ఫోన్ చేసి, నాకు తెలియని కూడా తెలియదు, మా ఆయనకు ఫోన్ చేస్తే ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు పోయి కొంచెం ఆటో ఎక్కించే అదేదో క్యాబ్ బుక్ చేసి చేపించరా సుదర్శన్ అని ఫోన్ చేస్తే మా ఆయన వెళ్ళి చేసిండు. అట్లా ఉన్న కమ్యూనికేషను నేను సురేందర్ అన్న గురించి కానీ ఏమైనా మిస్బిహేవ్ చేసి ఆయన పాటల గురించి ఆయన గురించి నేను ఎంత గొప్ప చెప్పిన తెలుసానా ఇంటర్వ్యూలో కూడా, నీకు సురేందర్ మీద ఏమైనా కోపం ఉందా అని బిఎస్ అని అడిగితే నేనేం చెప్పినా, నాకు ఏం కోపం లేదన్న, ఎందుకంటే నా పాటని నన్ను గుర్తించి దామోదర్ రెడ్డి సార్కి నెంబర్ ఇచ్చిందే సురేందర్ అన్న, ఎందుకంటే ఆయన చెప్పిండు ఈ పాట నీదంట కదమ్మా సురేందర్ అన్న చెప్పిండు అని కాల్ చేసినప్పుడు చెప్పిండు, కాబట్టి నన్ను గుర్తించిండు. నాకు అన్న మీద ఏం కోపం లేదు, ఆయన పాటలు అంటే కూడా నాకు ఇష్టం, మనుషులకు మనుషులకు రిలేషన్ లేకుండా ఆయన పాటలకు ఆయన సాహిత్యానికి రిలేషన్ ఉందన్న, నాకు ఎట్లా ఎవరి మీద కోపం లేదు అని చెప్పి ఎంత క్లారిటీగా చెప్పినా. చూసిండు కూడా, చూసినా కూడా ఆయనకి ఏం ఎలాంటి సంబంధం లేనప్పుడు ఇన్వాల్వ్ అయ్యి నిన్న నన్ను ఎంతసేపు 5-6 గంటల దాకా దామోదర్ రెడ్డి గారు ప్రెజర్ చేస్తున్నారేమో 100% కదా అన్న, తెలుస్తుంది కదా అక్కడ, అట్లా చెప్ క్లారిటీగా చెప్పాల్సిన అవసరం లేదు, తెలుస్తుంది 100%. ఇప్పుడు నిన్న ఫోన్ చేసి ఏ టైంకి వస్తావు ఎక్కడికి వస్తావు, మంగళి వాళ్ళ సంఘం వాళ్ళు మా ఇంటికి వచ్చిర్రు మా ఇంటి మీదకి దాడికి వచ్చిర్రు, మేము తల మేసుకొని వచ్చి పెద్దమ్మ గుళ్ళ కూర్చున్నామని అంటాడు జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుళ్ళ. లేదమ్మా, ఇప్పుడు సంఘాలు అనేటి ఇప్పుడు మీరు బహుశా 300 కాపులు అనుకుంటున్నా, 300 కాపులు మీది పెద్ద సంఘం. నేను అదే చెప్పినా అన్న, మంగ్లీగా అనే అమ్మాయికి సంఘం లేదన్నా, నేను కూడా నేను ఒక కులంలో పుట్టినా నాకు ఉంటది, నేను కూడా చెప్పుకుంటా నా సంఘం వాళ్ళు ఊకుంటారు 300 కాపు బిడ్డలు ఊకుంటారు అని నేను కూడా చెప్పుకుంటాను నేను అన్న. ఆహా అట్లనా అట్లనా అయితే మంచిది అని అంటాడు. ఏ టైంకి వస్తావు, గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుంటే నువ్వు ఏ టైంకి వస్తావు ఎన్ని గంటలకు వస్తావో చెప్తుంది గూగుల్ మ్యాప్ అని అంటాడు. నిన్న నువ్వు వస్తావా రా వాడికి మర్యాద, ఇక్కడ రాకపోతే మంచిగా ఉండదు అని అంటాడు. మహిళని పట్టుకొని ఒక ఇప్పుడు నేను ఒక్కటే చెప్తున్నా, మంగ్లీ ఏదో ఎదుగుతుందని చెప్పు, ఏదో పక్క రాష్ట్రం అమ్మాయి అని చెప్పావు, ఈయన ఏమంటాడు తెలుసా, నువ్వు ఇట్లా మంగ్లీ గురించి ఇట్లా మాట్లాడితే అది ఈర్ష్యతో అట్లా చేస్తారు మీరు అన్నట్టు, ఈర్ష్యతో ఎందుకన్నా ఈర్ష, నాకు పాలదా నాకు పగదా నా ఇంటిదా నా పక్కదా అది వచ్చిన పిల్ల మేము ఎదుగుతుంటా కూడా మేము ఎంత సంతోషంగా ఫీల్ అవుతాం మేము అట్లా అసలు ఎప్పుడు నేను టీవీలలో వాడినప్పుడు ఎక్కడుందా ఆమె, ఇంత సోషల్ మీడియా ఉందా, ఇంత ఫేస్బుక్ ఉందా, టీవీ అసలు ఇళ్ళలో ఊర్లో 4 టీవీలు టీవీలో వాడేటప్పుడు కూడా మేము టీవీలో లేము, ఇదైతే వాస్తవం. నువ్వు టీవీలో వాడే టైం కూడా మేము కూడా టీవీలో లేము. అదే అన్నా ఇప్పుడు యూట్యూబ్ లో కనబడంగానే ఇక్కడ 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 చర్చ ఏంటంటే అమ్మా ఆ అమ్మాయి పేరు ఏది, మంగ్లి మీద అసూహ్యనో లేకపోతే ఇంకో మీ కళాకారుల మధ్యలో ఉండే ఒక మహిళని ఒక కళాకారుని ఫోన్ చేసి బెదిరించి అట్రాసిటీ కేసులు పెడతాం. మార్నింగ్ నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం పెద్దమ్మ గుళ్ళ, ఎంతసేపు వెయిట్ చేపిస్తావు, దీని మీద కూడా పరువు నష్టం దావా కింద కేసు పెడతా నీకు అని నా మీద అని అంటాడు. నా మీద అంటే నేను అన్న ఎన్ని కేసులు పెట్టుకోవాలి, ఒక మహిళ అని ఎట్ట పడితే ఎట్లా మాట్లాడవచ్చు, మహిళ తన ఆయన ఆదేశానుసారం ఆడికి రాకపోతే పరువు నష్టం దావాలి. డియర్ మిట్టపల్లి సురేందర్ గారు, మీరు నిజంగా మీకు మీ గురించి మీకు ఎక్కువ అంచనాలు ఉంటే ఉంచుకోండి మీ దగ్గర, కానీ ఒక మహిళని అట్లా మాట్లాడడం అది తప్పు, అది ఎవరు చేసినా కూడా తప్పే. తను
సరే ఉంటే ఉండొచ్చు, మీ మధ్యలో ఏవైనా వైరాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఒక సాటి కానీ మహిళగా ఏమన్నా అందరం గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నాకు అట్లాంటి ఏం లేవన్నా చెప్తున్నా కదా, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అట్లా ఏం లేదు నాకు, అసలు ఏమీ లేదు. నేను ఎవరితోని ఎందుకు పెట్టుకుంటానా ఎవరితోని? ఇప్పుడు నిన్న అంటాడు, ఇగో నువ్వు దామోదర్ రెడ్డిని ఫోన్ చేసి మీది మాది ఒకటే కులము అని చెప్పి నేను సారాన్ని విలువ అన్నాని విలువ అని చెప్పి అంటాం అంటే, మరి సార్ ఆయన ఒక ఒక గౌరవం ఇవ్వాలి కదా పెద్దలు. అన్నాను విలువ నేను అంటే అన్నాను విలువ, నేను అన్నాను విలువ అని సారాను విలువ అని ఏదో అన్నానని కామెంట్ చేస్తుండే ఆయన. నేను ఉన్న పక్కకి నేను మాట్లాడితే 2 ఏళ్ల కింద సారాన్ని పిలుస్తా సార్, నేను మీరు పెద్దోళ్ళు మీరు నాకు ముఖపరిచయం లేదని చెప్పిన అట్లా పిలు తప్ప అన్న. ఇప్పుడు బిఎస్ సార్ అన్నారు సారాని పిలిచిన ఆయనని, అన్నాన్ని పిలిస్తే ఇట్లా ఏమనుకుంటారు ఎదుటి వాళ్ళు అంటే, వాళ్ళ నాకు ముఖపరిచయం లేదు మొన్ననే ఫస్ట్ సార్ ఎప్పటి నుంచో చూస్తుంటాము వింటున్నా, నాకు తెలియదు ముఖపరిచయం లేదు నాకు, నేను సారానే పిలిచిన, సారాన్ని పిలిస్తే ఏముంది అన్నాన్ని పిలిస్తే తప్పేముంది అంటే నా మీద ఎట్టు పెట్టి మొత్తానికి ఓవరాల్గా వాళ్ళు నా మీద కుట్ర చేస్తారన్న. అంటే కుట్రని ఎదుర్కోలేని స్థితిలో గంగ ఉన్నదా? గంగకు ఎవరు లేరు, గంగ ఒంటరి అని గంగ ఫీల్ అవుతుందా, లేకపోతే గంగ సమాజం ఫీల్ అవుతుందా? నేను అస్సలు ఒంటరి కానీ అస్సలు ఫీల్ కానన్నా. నాకు చాలా మంది ఫోన్లు చేసిర్రు, సరే ఫోన్లు చేసిన వాళ్ళందరూ మాట్లాడకపోవచ్చు, ముందు వచ్చి మాకు కూడా ఏదైనా ప్రాబ్లం అవుతుందని మాట్లాడకపోవచ్చు, కానీ నేను వాళ్ళ ఎత్తుగడలని వాళ్ళ వాళ్ళు నా మీద చేసే దాడిని తిప్పి కొట్టడానికి మిట్టపల్లి మిట్ట మీకు ఫోన్ చేసి మిమ్మల్ని బెదిరించి పెద్దమ్మ గుడికి అడిగిరా ఆడిగిరా ఈడిగిరా అంటున్న మిట్టపల్లి సురేందర్కి ఏం చెప్తావు? నేను ఏం ఆయన ఆయనకు సంబంధం లేదన్నా, ఒక్కడ చెప్తున్నాను నేను సురేందర్ అన్నకు సంబంధం లేదు. ఇంకో నీకు సంబంధం లేదన్నా నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అంటే, నీ నెంబర్ ఎవరిచ్చారు దామోదర్ రెడ్డికి, నేనే కదా ఇచ్చింది అని అంట. అంటే నాకు 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 అర్థం కాక అడుగుతామా, ఇప్పుడు నువ్వు మీ ఇంటి మీద ఎందుకు వస్తారన్నా, మీ ఇంటి మీదకి ఎందుకు వస్తారు అని నేనన్నా అని అంటే, ఆహా అట్లనా, అయితే మీ ఇంటి మీద పంపిస్తలే మరి మీటింగ్ మీదకి రమ్మంటావా, ఇగో అనవసరంగా ఫ్యామిలీని ఇచ్చేసుకోవాలనుకుంటున్నావేమో నువ్వు, వాళ్ళు అట్రసిటీ కేసు పెడితే నువ్వు మీ ఆయన ఎన్ని రోజులు తిరిగినా కానీ అది దిగదు, నువ్వేమనుకుంటున్నావు కానీ. అంటే తప్పుడు తప్పుడు కేసు తప్పు అట్రసిటీ కేసు పెడితే మిట్టపల్లి సురేందర్ గారు కూడా పోవాల్సి ఉంటుంది జైలుకి. అట్రసిటీ అనేది ఏదో టైం పాస్ కోసం పెట్టే కేసు కాదు, అదొక అత్యున్నతమైనటువంటి కేసు, అది అదొక చట్టము, దళితుల రక్షణ కోసం, దళిత భోజన ఎస్సీ ఎస్టీల రక్షణ కోసం తెచ్చినటువంటి చట్టం. దాన్ని కళాకారులను బెదిరించడం కోసము ఏదో రకంగా వాడుకోవడానికి లేదు, ఆ చట్టం అట్లా ఒప్పుకోదు. అయితే ఇప్పుడు నాకు బిఎస్ఆర్ చెప్పిన చెప్పినా కదా, ఆ సారు చెప్పిన తర్వాత నేను పెట్టిన మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నాతో మాట్లాడండి, తీసేపిచ్చిర్రు ప్రముఖ రచయిత తీసేపిచ్చిర్రు అని చెప్పి పెట్టిన నేను స్టేటస్. ఆ ప్రముఖ రచయిత ఎవరో చెప్పాలన్నకంటే అక్కడ ఆల్రెడీ సాక్ష్యం ఉంది, మీరే వెళ్ళి తీసేపిచ్చిర్రు అని చెప్తున్నారు కదా. ప్రముఖ రచయిత ఎవరు? మిట్టపల్లి సురేందర్ ప్రముఖ రచయిత. నేను పెట్టిన స్టేటస్, మీరు పెట్టుకున్నా? నేను పెట్టుకున్నా. అట్లా పెట్టుకున్నక్కడ ఆ ప్రముఖ రచయిత ఎవరు చెప్పాలి నాకు ఇప్పుడు అని అంటాడు. నువ్వు మీరు వెళ్ళి తీసేపిచ్చిన నాలుగు అక్కడ వాళ్ళతోనే ఉన్నారు, వాళ్ళు చెప్తానే ఉన్నారు. ఇంకా ఇంకోటి ఏంటంటే నీకు సంబంధం లేదు, నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు మరి? ప్రముఖ రచయిత అంటే ఆయన ఒక్కరి ఉన్నాడా తెలంగాణ మొత్తాన్ని, ప్రపంచం మొత్తాన్ని ఆయన ఒక్కరి లేడు? సహజంగానే మీ అమ్మాయిలు పేరు మెన్షన్ చేసి, సహజంగానే అమ్మాయిలు కాల్ రికార్డ్స్ చేసుకుంటారు నా దగ్గర ఉన్నాయి, నా కాల్ అన్ని కెళ్ళిన చెప్పిన దామోదర్ అన్న మాట్లాడిన కాల్ రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి. నేను మధ్యలో ఒకసారి ఫోన్ చేసిన మిట్టపల్లి సురేందర్ మీకు ఫోన్ చేసి తిట్టిన ఆడియోస్ కూడా ఉన్నాయి? ఉన్నాయి ఉన్నాయి. నిన్న అదే అంటుండు నా దగ్గర దామోదర్ అన్న మాట్లాడినవి ఉన్నాయి. నేను అప్పిరెడ్డి అని కూడా రిక్వెస్ట్ చేసిన, ఎందుకంటే అమ్మాయి జార్జి రెడ్డి మూవీ ప్రొడ్యూసర్ మధ్యలో అప్పిరెడ్డి దామోదర్ రెడ్డి జార్జి రెడ్డి ఇదా మూవీ. ఎక్కడ కానీ ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేను, ఎవరి గురించి కానీ గంగా నువ్వు వస్తావా వాళ్ళని వాళ్ళు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టుకుంటారా పొమ్మని చెప్పి ఇప్పుడు పెట్టుకొని ఎవరు వద్దంటారు? గంగకు మాకు సంబంధం లేదా సుదర్శన్ అని చెప్పాను ఇప్పుడు పెట్టుకోమని. నేనేం మాట్లాడలేను, అందులో ఏమైనా తప్పు మాట్లాడినా నేను అమ్మాయి గురించి? నువ్వు బ్రహ్మాండంగా తప్పులు మాట్లాడినవు. నేను ఏం తప్పులు మాట్లాడలేను, 100% తప్పులు మాట్లాడలేదు. నేను తప్పు మాట్లాడినవు ఫోక్ స్టూడియో గురించి కూడా నేను ఏం మాట్లాడలేను. నేనేం చెప్పినా చెప్పు. ఇప్పుడు గంగ చెప్తే వింటావా, ఇల్లంత ఆగం చేసుకుంటావా? ఇల్లంత ఆగం చేయడానికి వాళ్ళకి ఏం రైట్స్ లేవు. ఎవరికేం రైట్ కాదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే నీ మొగడు నువ్వు ఇద్దరు కలిసి ఎంత తిరిగిన కూడా తెంపలేదు దాన్ని. అంటే ఇట్లా భయపట్టేశారన్నమాట సతీష్ కున్న మే మెంటల్ దానా అవులాపురి ఏం తెలుతుందా నీకు? బెదిరిస్తానా, బెదిరిస్తా నువ్వు యువతివే?
దౌడైకులు ఒక దెబ్బ తింటే సంవత్సరం దాకా లేవు, తెలియదక్కదానా? నేను మధ్యలో ఒకసారి బొబ్బిలి సురేష్ కి ఫోన్ చేసిన, తమ్మి అది నా పాట కదా, మీ నాతో వాడిస్తే బాగుంటది కదా కొంచెం, ఎందుకంటే అంటారు కదా నువ్వు ఎప్పుడైనా అడిగినావా అమ్మాయిని అడగంది అన్నం పెట్టది, ఎందుకు అడగలేవు నువ్వు, ఎందుకు అట్లా ఇంత పోయినావు దీనికి పంతానికి పోయినావు అని అంటారు కదా, అట్లానే నేను అడిగితే. ఒకటి ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, ఇప్పుడు వాళ్ళకి ఇష్టం ఉంటే ఇస్తారు, వాళ్ళకి ఇష్టం లేదు నీకంటే గొప్ప గాత్రం ఆ అమ్మాయి దగ్గర ఉండొచ్చు, ఆ అమ్మాయి గొప్పగా పాడుతుండొచ్చు, కాబట్టి ఆ సినిమాకి సంబంధించి వాళ్ళ ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే నీ పాటను వాళ్ళు వాడుకోవడం అనేది ఒకటి ఒకటి, దానికి నువ్వు అబ్జెక్షన్ చెప్తున్నావు, చెప్పిన దానికి నువ్వు ఏదో ఒక టీ టాప్ తెలుగు ఛానల్లోనో ఎక్కడో మీరు ఇంటర్వ్యూ ఇచ్చి మీ ఆవేదనను తెలగెక్కినారు, మీ వాయిస్ని అక్కడ కూడా రేజ్ కాకుండా ఆ ఛానల్లో ఉన్నటువంటి మీ వీడియోని ప్రైవేట్ మోడ్లోకి పెట్టించారు, ఆఫ్ చేసినారు. సో ఇక్కడ ఇది చేయడమే కాకుండా మిట్టపల్లి సురేందర్ అనే వ్యక్తి నీకు ఫోన్ చేసి బెదిరించడము ఇప్పటిదాకా నేను కూడా విన్నా, కొడితే ఏడాది దౌడమేకలు కొడితే ఏడాది లేవకుండా పంట అని అంటాడు, అయ్యి నేను కూడా విన్నాను సహజంగానే. అంటే నేను నేనన్న ఇప్పుడు నేనేం అబద్ధం చెప్తలేనన్న, నా మీద ఆధార నా దగ్గర ఆధారాలు లేని నేను మాట్లాడాను, నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి అంటే ఆహా అవునా నువ్వు అయితే బాగా హుషారు నువ్వు, నేనేమో అనుకున్నా నేను అని అంట. అంటే నా సేఫ్టీ కోసం నేను పెట్టుకున్నాను, రేపు పొద్దున ఇట్లా చేస్తారని నాకు తెలుసు, నాకు ఇట్లా జరిగితే నీ దగ్గర ఏముందని చెప్పి నా మీద ఎదురు తిరుగుతారని నాకు తెలుసు కాబట్టి నేను పెట్టుకున్నాను. అంటే బిఎస్ఎన్ తీపి మీ పేరు చెప్పిరన్నా నేను అంటే బిఎస్ఎన్ ఎవరు చెప్పారు నీకంటే, బిఎస్ఎన్ చెప్పి లంజాగోడ్కి చెప్పిండు అని అంటాడు. మంగ్లీ సంఘం వాళ్ళు వచ్చి అద్దాలు వాళ్ళు కొడతారంట, బిఎస్ని కొట్టిస్తావా ఇప్పుడు, కొట్టిపోయమంటావా బిఎస్ని అని అంటాడు. ఇట్లా ఫ్రెండ్ అయినా ఎవరైనా కూడా సరే, ఆయన ఏం బూతులు మాట్లాడినా ఆయన ఫ్రెండ్ కాబట్టి ఇంకేమైనా మాట్లాడుకోవచ్చు, ఆయన ఇష్టం అది. కానీ ఒక విషయం ఏంటంటే ఈ కళాకారుల మధ్య గొడవనా, ఇది ప్రాంతాల మధ్య గొడవనా, లేకపోతే ఇది కులాల మధ్య గొడవనా? ఇప్పుడు మిట్టపల్లి సురేందర్ మిమ్మల్ని బెదిరించడం, అట్రాసిటీ కేసు అనడం ఇది కులాల వ్యవహారం. సినిమా వ్యవహారానికి వస్తే జార్జి రెడ్డిలో పాడించలేదని సినిమా వ్యవహారం, ఆ తర్వాత మీరు ఏది నా పాట వాడిర్రు నాకు తెలియకుండా అనేది ఇంకో వ్యవహారం అవుతుంది. అంటే ఈ మూడు యాంగిల్స్ ఉన్నాయి, ఇందులో ఏది నిజమమ్మా? ఇది కులాల వ్యవహారమా, లేకపోతే కళాకారుల మధ్య గొడవనా, లేకపోతే ఇది సినిమా పంచాయతీ? ఇదంతా ఓవరాల్గా చెప్పాలంటే నా పాట తీసుకురు కాబట్టి లొల్లి అన్న. నీ పాట తీసుకోకపోతే ఏ లొల్లి లేదా? లేదు. మరి వాళ్ళు వాడలే కదా నీ పాట. ఎందుకు వాడలేరు? జుక్ బాక్స్ లో ఉంది కదా, ఇప్పుడు అందులోంచి డిలీట్ చేయమంటున్నావు అపోని? మరి నా ఇంటర్వ్యూ ఎట్లా ఉందా, నా ఇంటర్వ్యూని తీపేయడానికి వాళ్ళు ఎవరు? నేను అదే అడుగుతున్నా, వాళ్ళు ఎవరు నా ఇంటర్వ్యూని ఎందుకు తీపిస్తారు? వాళ్ళు తీపిచ్చే వాళ్ళు తీపిచ్చినారు, తీసేవాడు తీసిండు కదా. అవును, ఇంటర్వ్యూ చేసిన వాడే తీసేసిండు కదా. అది నేను అన్నని కూడా నేను ఇప్పుడు ఆయనని అంటే ఆయనకి ఒక ప్రశ్న వేయాలా లేకుంటే ఏమంటారు ఎదురు తిరగాలా ఏమనాలా అన్న అర్థం కాదు. ఎందుకంటే నువ్వు చాలా అమాయకంగా ఉన్నావు. నాకు ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయినాక కూడా నాకు వీళ్ళు నెంబర్లు ఇచ్చి బంజారా సంఘం వాళ్ళతో కాల్ చేయించారు, మంగ్లీ అంటే ఏమనుకుంటున్నావు, మంగ్లీ మా బంజారా జాతి ఆణిముత్యం. ఆల్రెడీ మీ 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 కుల సంఘం గ్రూప్లలో కూడా తిరుగుతున్నట్టుంది వ్యవహారం. అవునన్న, ఇప్పుడు నేను అమ్మాయి ఎస్టీ, అమ్మాయి బంజారా, ఆమె బాగా వాడలేదు అని మెన్షన్ చేస్తే అప్పుడు నా మీద మెన్షన్ చేసినా కూడా నేను అవన్నీ ఏమనలేదు. నా మీద కాల్స్ వచ్చినాయి, ఏమనుకుంటున్నావు నువ్వు మంగ్లీ గురించి, నేను వరంగల్ జిల్లా నుంచి మాట్లాడుతున్నా, బంజారా సంఘం అధ్యక్షుడిని ప్రతి మూడు కాల్స్ వచ్చినాయన్నా వాళ్ళు ప్రతి ఒక్కరు నేను బంజారా సంఘం అధ్యక్షుని వరంగల్ జిల్లా. అంటే సేమ్ కాల్స్ దామోదర్ రెడ్డికి కూడా పోతాయి ఇప్పుడు మీ సంఘం నుంచి కూడా, లేకపోతే పోతాయి, ఇది పరిష్కారం కాదు కదా. అంటే వాళ్ళు ఏంటంటే ఓవరాల్ గా నన్ను భయపట్టియాలి, నన్ను ఏదో బెదిరింపులకి గురి చేయాలి అని అనుకుంటున్నారు, కానీ ఆ పప్పులే ఉడికాయి, నేను అవన్నిటికీ లొంగేదాన్ని కాను. అది ఇదే ఫైనల్ గా చెప్తున్నా వాళ్ళకి, నన్ను ఎదుర్కొనే తమ్ము ఉంటే నేను ఎట్లా ఇంటర్వ్యూ పెట్టినో దానికి సవాల్గా మంగ్లీతోనో మంగ్లీ చెల్లెతోనో పెట్టాలి దామోదర్ రెడ్డి. దామోదర్ రెడ్డి వ్యవహారం వదిలేయండి, ఎందుకంటే ఈ టాపిక్ లో ఆయన పాత్ర కేవలం ఫోన్ వరకే, మిమ్మల్ని బెదిరించిందో ఇది ఈ పాత్రలో ఆయన లేడు ప్రత్యక్షంగా కదా. ప్రత్యక్షంగా లేకపోయినా వెనక ఉండి సినిమా నడిపించే అట్లాంటే ఉంటారన్నా. జార్జి రెడ్డితో పాటు ఈ సినిమా కూడా ఆయనే తీసిండు. మరి వెనక లేని ఎట్లా తీస్తారన్నా, ఇప్పుడు ఆయన చెప్పంది. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏందమ్మా? నేను ఒక్కడే ఫైనల్ మళ్ళీ చెప్తున్నానా, పరిష్కారం అనేది నేను ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పినా,
బిఎస్ అన్న నాకు అడిగినరు ఫైనల్ గా నువ్వు ఏం ఆశిస్తున్నావు, డబ్బులు ఆశిస్తున్నావా వాళ్ళ దగ్గర నుంచి? ఏం ఆశిస్తున్నావు అంటే డబ్బులు ఆశించేదాని స్థాయిలో నేను లేను. దామోదర్ రెడ్డి లాంటి వాళ్ళకి 10 మందికి పెట్టే స్థాయిలో నేను ఉన్నా, ఇవల్లా నాకు డబ్బులు అవసరం లేదు. ఇంకోటి వాళ్ళని నాకు ఏదో ఫోన్లు చేసి నాకు బతింలాడుకొని నాకు సారీలు చెప్పాలని అదేదో ఆశించి నేను ఇంటర్వ్యూకి రాలేదు. నాకు జరిగిన అన్యాయం 10 మంది చూస్తారని వచ్చినా నేను, అవన్నీ నాకేం అవసరం లేదు అని చెప్పి నేను అన్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా నేను, నేను నాకు వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి నేను అంటలేదు. ఇది ఇది చేస్తే గంగ శాంతిస్తుంది అని ఏదో పరిష్కారం ఉండాలి కదా. పరిష్కారం అంటే నా ఇంటర్వ్యూ మళ్ళీ రీఅప్లోడ్ అనే చేయాలి, లేదంటే వాళ్ళ పాట తీసేయాలి యూట్యూబ్ లోకి వెళ్ళి. ఈ రెండే, ఈ రెండు పరిష్కారం మార్గాలు, అంతకు మిక్కిలి ఏం లేదు. అంతే, అవి రెండు వాళ్ళ ఇష్టాల మీద. ఇంకోటి ఏం తెలుసా అన్న, అది ఇది చేశారు కదా, ఇంకోటి నాకు వాళ్ళందరూ నాకు కాల్ చేసి నాకు సారీ చెప్పాలి, ఇప్పుడు చెప్పాలి. అప్పుడు నేను అడగలేను కదా, ఇప్పుడు అడుగుతున్నాను నేను ఖచ్చితంగా. ఎందుకు తెలుసా, నా మీద నన్ను ఎన్ని బెదిరింపు కాల్స్, ఎన్నిసార్లు ఎన్ని మాటలు తెలుసా సురేంద్ర అన్న మాట్లాడినాయి. 15 నిమిషాలు మీరు విన్నారు కదా ఇందాక, 15 నిమిషాలు ఇంటికి తాళం వేసుకొని పెద్దమ్మ గుళ్ళ కూర్చుంటారు. విన్నా నేను చిన్న పోరినా ఏమన్నా విన్నా క్లిప్ కూడా నేను నా దాంట్లో కాల్ రికార్డు చేసుకుంటే, నువ్వు కాల్ రికార్డ్ చేసుకుంటున్నావా అమ్మ, నువ్వు ఇంత హుషారని నేను ఎంత గౌరవిస్తే తెలుసా. చిన్నప్పటి నుంచి నాకు సురేందర్ అన్నకు నాకు ఒకటే బాధ, నేను నీకేం అన్యాయం చేసినా, నీకు నాకేం పంచాయతీ. పిల్లగాంది సురేందర్ పిల్లగాంది వాళ్ళది కరీంనగర్ జిల్లా, కరీంనగర్ వెల్లంపల్లి అనుకుంటా, జమ్మికుంట దగ్గర. ఇప్పుడు అన్నా నేను ఎప్పుడు సురేందర్ అన్నకు ఒకటే చెప్తున్నా, నేను నీకు నాకేం పంచాయతీ లేదు. నేను చాలా నీ పాటల్ని గౌరవిస్తాను, నీ సాహిత్యాన్ని గౌరవిస్తాను, నిన్ను గౌరవిస్తాను. నేను నీకు నాకు ఎలాంటి పంచాయతీ లేదు. నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అయినావు, నన్ను ఎందుకు ఫోన్లు చేసి నన్ను ఎట్లా బెదిరిస్తావు నువ్వు అని అడుగుతున్నా నేను సురేందర్ అన్నకి. కాదమ్మా, నీకు అన్యాయం జరిగితే నువ్వు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టొచ్చు కదమ్మా. పెట్టొచ్చు కానీ నేను నిన్న నేను కొంచెం ప్రోగ్రామ్కి వెళ్ళినా బిజీగా ఉన్నా, నాకు నిన్నాక మొన్న ఇంటర్వ్యూ నేను తీసేసిరని తెలిసింది. పెట్టొచ్చు నేను అన్నా. అంటే మీకు మీ కుల సంఘాలు ఉన్నాయి, ఇప్పుడు మీ పెద్దలు ఉన్నారు చాలా మంది, ఎంతో మంది ఉన్నారు. నాకు ఆ వాట్సాప్ గ్రూప్లోనే చూసి నేను మీకు కాంటాక్ట్ చేసిన. యూట్యూబ్లో తీసేసినా కూడా నా దగ్గర 10 మినిట్స్ క్లిప్పింగ్స్ ఉన్నాయి అన్న, అవి చాలా మంది నేను పంపించేసిన. నేను కూడా అందరూ గ్రూప్లలో షేర్ చేస్తున్నారు కాబట్టి అట్లా తెలిసింది, అందరికి తెలియచ్చు నాకు తెలిసి తెలిసే ఉంటుంది ఆల్రెడీ నాకు కాల్స్. సహజంగానే ఇటువంటిది ఉంటుందమ్మా. ఇది అంటే పాటతో పంచాయతీ స్టార్ట్ అయింది కానీ వీళ్ళు ఏం చేసారు అంటే దీన్ని కాస్త చీల్చిర్రు సంఘాల దాకా తీసుకుపోయారు అన్నమాట. సంఘం అనేది ఒకటి, మంగ్లీకే ఒకటి ఉంది, గంగకు లేదు. గంగ మొగుల మీద ఊడిపడ్డది అనుకుంటున్నారు వాళ్ళు. సరే అమ్మా, అది 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 కళాకారులకి ఏమైనా ఉంటాయన్నా మీకు అంతా ఇంత కళాకారులతో పరిచయాలు ఉండొచ్చు. మీరు కళారంగానికి మీకు సంబంధం లేకపోయినా కానీ కళాకారులతో పరిచయాలు ఉంటాయి మీకు. కళాకారులకి కులాలు మతాలు ప్రాంతాలు ఇవన్నీ ఉంటాయా అన్న? ఒక పాటను ఎక్కడ ఉడతాము, ఏ ఊర్లోనే ఉడతాము, ఏ మూలకో ఉడతాము, పాటనే పాట పాటకే పాటనే కలుపుతుంది, పాటతోనే ప్రయాణం జరుగుతుంది. కళాకారులకి ఇవన్నీ కులాలు ఇట్లుంటాయా అన్న? సంఘాలు ఉంటాయా? ఆమె ఎవరినన్నా సంఘంతో మంగ్లీ అంటే ఆమె అనలేదు కదా అమ్మా. ఈయనేదో మిట్టపల్లి వీళ్ళే చెప్పిస్తారన్నా 100% వీళ్ళు ఫోన్లు నెంబర్లు ఇచ్చి చెప్పిస్తారు వీళ్ళు. మరి మీరు ఎవరైతే అనుమానం నా దగ్గర వాళ్ళ ఫోన్లు ఎవరెవరు చేసినా వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి అమ్మా. ఇప్పుడు మీ పైన మిమ్మల్ని ఎవరైతే హరాస్ చేస్తున్నారో మీరు కేసు పెట్టి మీరు చర్యలు తీసుకోమని పోలీస్ స్టేషన్లో న్యాయస్థానాలు ఉన్నాయి కదా. మీరు ఇట్లా మీడియాలో చెప్పడము అంటే వాళ్ళు మిమ్మల్ని బెదిరిస్తున్నారా, మీరు వాళ్ళని బెదిరిస్తున్నారా అనేది కూడా కొంత క్లారిటీ కావాలి. నేనేం బెదిరియలేదన్నా, చాలా కూల్గా మంచిగా నాకు తోచిన కాడికి నేను చాలా కూల్గా మాట్లాడా. అప్పుడు కూడా అలా ఏం మాట్లాడినంటే వీళ్ళు పాటలు చేస్తారు, నా పాట కాపీ చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ బతుకమ్మ పాట శంకర్ బాబు అన్న కాపీ పాటనే, ఆయనకు చెప్పిరో చెప్పలే నాకు తెలియదు, అది కూడా శంకర్ బాబు అన్న పాటనే కాపీ చేసుకున్నారు. అన్ని కాపీ పాటలు చేసుకుంటారు వీళ్ళ, ఎన్ని రోజులు చేస్తారు వీళ్ళు చేసే అరాచకాలు ఎన్ని రోజులు చూసుకుంటూ ఉండాలి, నా పాట ఎట్లా కాపీ చేస్తారు వీళ్ళు చెప్పి కూడా పాడియలేరు నాతో, ఎంత అన్యాయం ఇది అని చెప్పి నేను చెప్పిన. వాస్తవంగా జగమరిన సత్యం కదా అన్న, గుజరాత్ లెక్కలు ఒకటి, రాజస్థాన్ లెక్కలు ఒకటి, నేపాల్ లెక్కలు ఒకటి, అందులో ఇళ్ళకలు ఒకటి పట్టుకొచ్చి చేసుకుంటారు వాళ్ళు. చేసుకుంటూ చేసుకోరు, మిమ్మల్ని ఎవరు వద్దనంటలేదు, మేము కూడా వద్దనంటలేము, చేసుకోవాలి. కానీ మా పాటలు ఎందుకు చేసుకోవాలి? ఏమంటారు నీదా బాణి ఇది, నేను నక్సలై నుంచి పాడుకుంటారు పాట ఇది, నాది కానీ నాకు ఎందుకు చేయాలి దామోదర్ రెడ్డి? రైట్, మీరు అక్కడ ఆ విషయం మాట్లాడుతున్నారు, నాది కానప్పుడు నాకెందుకు కాల్ చేయాలి? అంతే, నాతో ఏమంటారు నువ్వు సింగర్ నిన్న సురేందర్ అన్న, నువ్వు సింగర్వి కాదా, నువ్వు సింగర్వి కాదా, సింగర్వి అని చేసినావు. ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం రేషన్ బియ్యం ఇదంతా సింగల్రు పాడితేనే ఇస్తలేరు, లేకపోతే పింఛన్లు గించెన్లు అంతా సింగల్ర తోటి వస్తలేవు. దానికి వ్యవస్థ ఉంది, ఈ వ్యవస్థలో సింగర్లు రచయితలు వీళ్ళంతా ఓ భాగం అంతే. ఇందులో వీళ్ళు లేనప్పుడు వ్యవస్థ నడిచింది, ఉన్నప్పుడు నడుస్తుంది. మీరంతా కూల్గా ఉండి మీరంతా ఐక్యమత్యంతో పనిచేసి ప్రజల్ని అవేర్నెస్ చేసేటువంటి ప్రోగ్రామ్ చేయాలి, ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి ప్రోగ్రామ్.
ప్రోగ్రామ్ చేయాలి. సరే ఆ మిఠపల్లి సురేందర్ కూడా ఆయన కూడా మీకు ఫోన్ చేసి ఒక అమ్మాయిని పట్టుకొని ఇట్లా కొడతా అనడం అయితే ఇది దుర్మార్గమైనటువంటి చర్య. అది బహుశా ఆయన నేను చూసి ఉంటా అనుకుంటా ఆయనని, అది చేసినా తప్పే. అమ్మాయిలను బెదిరించడము అట్లాంటివన్నీ ఇవాళ నిన్న ఉన్న ఈ దిశ కేసులు ఇటువంటి కేసులు జరుగుతూ ఉన్నాయి అమ్మాయిల పైన ఇట్లా చేస్తే. రీసెంట్గా కేంద్ర మంత్రి రవిశంకర్ గారు కూడా చెప్పినారు అమ్మాయిల పట్ల దురుసుగా వ్యవహరిస్తే కఠిన శిక్షలు ఉంటాయి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో 2 నెలల్లో తీర్పులు ఇవ్వాల్సి ఉంటుందని చేశారు. ఇటువంటి సందర్భంలో ప్రముఖ రచయిత గారికి అమ్మాయిలను ఇట్లా అనొద్దన్న విషయం తెలవాల్సి ఉండే. మరి ఆయన ఎందుకు చేసిండో, ఎవరి ఒత్తిడి వల్ల చేసిండో తెలియదు. ఇక దామోదర్ రెడ్డి విషయానికి వస్తే సహజంగానే వాళ్ళు సినిమా తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళతో పాడిస్తారు, వాళ్ళ సోపతి వాళ్ళు చూసుకుంటారు. అదంతా పాడించుకోండి అన్న, నేను వద్దని అంటలేను, పాడించుకొని నేను వద్దని అంటలేదు. కానీ పాడించుకున్నప్పుడు నాకు ఎందుకు ఫోన్ చేయాలని అడుగుతున్నా? పొరపాటున చేసిండమ్మా. ఎట్లా చేస్తారు అట్లా? పొరపాటున మిస్ ఎట్లా చేస్తారు అట్లా? ఎట్లా చేస్తాడని అడుగుతున్నా నేను. పొరపాటున ఎందుకు చేస్తారు? నువ్వు సింగర్ కాదా? 10 మంది సింగర్లకు చేసినాం మేము నీతో పాటు. 10 మంది సింగర్లు అందరూ ఇట్లా ఇంటర్వ్యూ పెట్టిన అంటే నేను అన్న, అవును ఈ పాట 10 మంది వాడిరు కదా, ఓ 10 మంది వాడిరు, మస్తు మంది వాడిరు, నేను వాడలేను కదా అందుకే నాకు చేసిర్రేమో మరి అని అంటే, ఆహా అట్లనా, నువ్వు ఇట్లా 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 మాట్లాడుతున్నావు, అయితే నువ్వు ఇట్లా ఎటకారంగా మాట్లాడుతున్నావు నువ్వు, అయితే అయితే సంగతి అయితే మంచిది అని అంట. కాదమ్మా, ఇప్పుడు ఈ ఇప్పుడు యూట్యూబ్లోంచే నీ వీడియో దించగలిగినటువంటి ఈ వ్యక్తులు రేపు పొద్దుగాల నువ్వు పని చేస్తున్నటువంటి ఆ సంస్థ నుంచి కూడా నీ ఉద్యోగం తీపియచ్చు. వాళ్ళు ఎట్లా తీపిస్తారు అన్న? వాళ్ళు వాళ్ళ ఇంతకెళ్ళి ఇచ్చారా? వాళ్ళ ఇంతకెళ్ళి ఇవ్వలేరు కదా, ఎట్లా తీపిస్తారు అట్లా? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులనే కష్టాన్ని గుర్తించి కేసీఆర్ సార్ ఇచ్చిన ఉద్యోగాలు వాళ్ళు ఎట్లా తీపిస్తారు? వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి? వాళ్ళు ఇంటికి వెళ్ళిచ్చారా? లేకపోతే ఉద్యోగంలోకి వెళ్ళిచ్చారా? ఇట్లా ఇవ్వలేరు కదా. మీకు జరిగిన అన్యాయము, మీ సారథి కళాకారుల ఎవరైతే చైర్మన్ ఎవరైనా ఉంటారు కదా, ఇప్పుడు ఎవరు లేరు అన్న, చైర్మన్ ఎవరు లేరు, ఇన్ఛార్జ్లో ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకుపోయినావా ఈ అంశం? అంటే కాదమ్మా, సారథి కళాకారునికి, కళాకారులకు అందరు తెలుసు, అందరు చాలా మంది మాట్లాడారు. అది కాదమ్మా, అది కాదమ్మా, ఎందుకంటే మీరు ఒక కళాకారునిగా మీకు వస్తున్నటువంటి బెదిరింపు ఫోన్లు, ఈ వ్యవహారం అంతా మీ ఉన్నత మీ ఇన్ఛార్జీలకు వీళ్ళకి తెలవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎందుకంటే మీకు వాళ్ళకి చెప్తే ఏమంటారు, ఇదంతా మీ పర్సనల్ కదమ్మా, మీరే చూసుకోవాలని అంటారు అనే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా అట్లా. అంటే కాదమ్మా, పర్సనల్ అనేది అక్కడ వేరు, దౌడం ఈ కొడితే ఏడాది దాకా లేవు అనేది అది ఒక మహిళ పైన దాడి కిందకి వస్తుంది. అది అది మీరైనా నేనైనా లేకపోతే ఇంకా ఏ ఆడపడిచి అయినా సరే ఎవరైనా సరే అది బెదిరింపు ధోరణి, అది అది ఉండకూడదు కదా. మరి అటువంటిప్పుడు అది నిన్ననే కదా అన్న జరిగింది, నిన్ననే. ఈరోజు కూడా నాకు ప్రోగ్రామ్ ఉండే, డ్యూటీ ఉండే, నేను పోయి వచ్చిన ఉంటాయి, ఇంకా ముందు ముందు కూడా ఉంటాయి, దానికి తగ్గ పరిణామాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. నేను తీసుకెళ్తా, అందరి దృష్టికి తీసుకెళ్తా నేను ఖచ్చితంగా. మిఠపల్లి సురేందర్ గారు మీరు ఏ రోజు ఏ స్టేషన్లో పెట్టించబోతున్నారు అట్రాసిటీ కేసు, ఆ తేదీ ఆ వివరాలు చెప్తే మేము కూడా అక్కడ ఒక బయట తీసుకోవాలనుకుంటున్నాం ఇది. అట్లాగే దామోదర్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు ఇట్లా మీరు ఒత్తిడి చేయించారని చెప్పి ఈమె ఆరోపిస్తుంది. ఆ విషయం నాకు తెలియదు కాబట్టి ఒకవేళ అట్లాంటి ఒత్తిడులు, అటువంటి లలిత కళలు ఏమైనా ఉంటే కాస్త మహిళల పట్ల ఉదారంగా వ్యవహరిస్తే మంచిదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మంగ్లే ఆడపిల్ల, ఆమె లాంటి ఆమె ఆడపిల్ల అయినప్పుడు ఆమె లాంటి ఆడపిల్ల నేను కనబడతలేదు కంటికి వాళ్ళకు. నా ఇంటర్వ్యూ వల్ల ఆమెకి ఏదో ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఏదో అవుతుందని చెప్పి తీసేపిచ్చిర్రు. ఆమె ఆడపిల్ల, ఆమెకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో నాకు ద సేమ్ టైం నాకు కూడా వచ్చేదా, అవును ఆ పిల్లకు వాడిస్తామని మేమే ఫోన్ చేయి. ఇప్పుడు వాళ్ళు వెనుక నుండి దొడ్డిదారుని వచ్చి తీపిచ్చిరన్న నా ఇంటర్వ్యూ నన్ను డైరెక్ట్గా ఎదుర్కోలేక వాళ్ళ నా ఇంటర్వ్యూ తీపిచ్చినప్పుడే వాళ్ళు ఓడిపోయారు అనుకో. నా ఇంటర్వ్యూ తీపిచ్చినప్పుడే వాళ్ళు సగం చచ్చిరు, అక్కడ ఓడిపోయారు వాళ్ళు, నన్ను ఎదుర్కోలేకనే తీసేపిచ్చారు. ఎందుకు ఊకుంటా అన్న నేను? నా ఇంటర్వ్యూని ప్రపంచం మొత్తంలో యూట్యూబ్లో మొత్తం నాదే ఉంటుందా? ఇంటర్వ్యూ ఒకటే ఉంటుందా నాది? ఎందుకు తీపిస్తారు? ఎవరు తీపిస్తారు వాళ్ళు? వాళ్ళు ఎవరు తీపించడానికి? మీరంతా మీరంతా కళాకారులు కాబట్టి సామరస్యంగా కూర్చొని మాట్లాడుకోండి. లేదు లేదు, నా పైన దాడి జరుగుతుంది అనుకుంటే మీకు పోలీస్ స్టేషన్కి పోయే అధికారం ఉంది, మీరు కేసు పెట్టుకోవచ్చు, న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. ఆ తర్వాత మీకు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యవస్థలు కూడా మీ ఉన్నతాధికారులు చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. లేదు అనుకుంటే మీరంతా కలిసి పనిచేసుకోవాలని మాలాంటి వాళ్ళు కోరుకుంటారు. మీరంతా కలిసి పనిచేసుకోవాలి, కలిసి బ్రతకాలని కోరుకుంటారు. నేను కూడా కాంట్రవర్సీకి పోయి ఇంటర్వ్యూ చేయలేదన్న. ఆమె ఆడపిల్లనే, నేను ఆడపిల్లనే, ఆమె లాగా నన్ను ఎందుకు చూస్తలేడు సురేందర్ అన్న? సరే ఏదో నేను చెప్పి నా చిన్నప్పటి నుంచి కలిసి తిరుగుతున్నాం, ఉద్యమంలో తిరుగుతున్నామని చెప్పినప్పుడు నా గురించి నేను నా గురించి ఏం మాట్లాడలేదు. ఇప్పుడు దామోదర్ రెడ్డి అన్న కానీ మంగ్లి కానీ తీసేపి అన్న అని అడగచ్చు. అడిగినప్పుడు చూడండి, దాన్ని ఎట్లా అడిగిన అడుగుతా తెలుస్తుంది కదా, నా బిఎస్ఎన్ఎల్ సురేందర్ అన్న వచ్చి తీసేయమని
ఈ రిక్వెస్ట్ చేస్తున్నామా, నాకు ఫ్రెండ్స్ అమ్మా వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అమ్మా అని చెప్పి అని అన్నాడు. దామోదర్ రెడ్డి ఫోన్ కాల్ తోటి వివాదం సురువైంది అంతేనా? అవును. ఇప్పుడు ముగిసిపోవాలంటే ఏం జరగాలి? అది తీసేయాలి లేదా ఇంటర్వ్యూ అట్లనే అప్లోడ్ చేయాలి, మళ్ళీ రీ అప్లోడ్ చేయాలి వాళ్ళు? అది తీసేస్తే చాలా, ఇంటర్వ్యూ అప్లోడ్ కూడా చేయాలి. నా ఇంటర్వ్యూ అప్లోడ్ చేయాలి. టాప్ తెలుగు టీవీ వాళ్ళకు కూడా ఒక గంగ తరఫున చెప్తున్న మాట, ఏదైతే మీరు ప్రైవేట్ మోడ్లో పెట్టి గంగా ఇంటర్వ్యూని ప్రపంచానికి తెలియకుండా ఆపేశారో దాన్ని తిరిగి ఓపెన్ చేయాలని చెప్పి గంగా విజ్ఞప్తి మాత్రమే, డిమాండ్ కాదు. ఎందుకంటే అది మీ చేతిలో ఉన్నటువంటిది, మీ ఇష్టానుసారం నడిచేటువంటి వ్యవహారం కాబట్టి. బిఎస్ గారికి కూడా క్యూ న్యూస్ తరఫున అంగంగా తెలియజేస్తూ ఉంది. ఈ వివాదం ఇంతటితో సమసిపోయి అందరూ కలిసిమెలిసి ఉండ, నీ ఆవేశం నాకు అర్థమైంది. నాకు అడిగంగానే పాపం అన్న నాకు ఒక పెద్ద మనసుతో ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిండు అన్న, నేను వస్తా అన్నాను. చిన్న ఆయనని కూడా వీళ్ళు బెదిరించో ఫ్రెండ్షిప్తోనో ఎట్లనో అంటే అమ్మ పెట్టది అడుక్కొని కదన్నట్ట వీళ్ళ ఉద్దేశం. రైట్, ఇప్పటికైనా ఈ సమస్య సమసిపోయి అందరూ కలిసిమెలిసి జీవించి ఒక కళాకారులే ఒక కులంగా ఒక మతంగా, కళాకారులే ఒక బృందంగా ఒక ఆత్మీయులుగా జీవించాలని చెప్పి క్యూనిస్ కోరుకుంటా ఉంది. మాకు అవకాశం ఇచ్చినటువంటి గంగకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నామమ్మా. ఎందుకంటే నేను రేర్గా ఇటువంటి ఇంటర్వ్యూలు జనరల్గా మల్లన్నగా అనేక మందిని చేసి ఉంటా, కానీ నవీన్గా ఆ తర్వాత ఒరిజినల్గా తిన్మార్ మల్లన్నగా కూడా మీతో చేసే అవకాశం కలిగినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరంతా సంతోషంగా ఉండాలి, అందరు కలిసిమెలిసి ఉండాలని చెప్పి క్యూనిస్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నామమ్మా. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ అన్న, ఎందుకంటే నాది చూసి గ్రూప్లలో చూసి మీరు స్పందించి నేను నా బాధని మీతో షేర్ చేసుకున్నందుకు, మీరు సపోర్ట్గా నాకు నిలిచి నిలబడ్డందుకు, యాజ్ ఏ నా జాతి బిడ్డగా నాకు ఒక అన్నగా నిలబడ్డందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీకు కూడా చాలా విమర్శలు దండాలన్నా థ్యాంక్ యూ.